కోట్ల కుటుంబం సైకిల్ ఎప్పుడెక్కుతుంది? తెలుగుదేశంలో చేరతారా లేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారా? చంద్రబాబును కలిసి ఇన్ని రోజులవుతున్నా కోట్ల కుటుంబం నిశ్శబ్దం దేనికి సంకేతం? ఒకవేళ తెలుగుదేశంలో చేరితే కోడుమూరులో భారీ బహిరంగ సభ పెడతారా లేక అమరావతి వెళ్లి పార్టీ కండువా కప్పుకుని వస్తారా? కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఇవే విషయాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో మంచి పట్టున్న కోట్ల కుటుంబం తెలుగుదేశం గూటికి చేరే అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబంతో సహా అమరావతి వెళ్లి చంద్రబాబుతో సుదీర్ఘంగా మాట్లాడిన సూర్యప్రకాష్ రెడ్డి తర్వాత మౌనం వహించటం జిల్లావాసులకు అంతుబట్టడం లేదు. కర్నూలు జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే పార్టీలో చేరతానని షరతు పెట్టినట్లు కోట్ల అప్పట్లో వివరించారు. ఆయన ఈ ప్రకటన చేసిన 2-3 రోజుల్లోనే వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు. అయినప్పటికీ తెలుగుదేశంలో చేరికపై సూర్యప్రకాష్ రెడ్డి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కోట్ల కుటుంబంతో పాటు జిల్లాలో అదే స్థాయి పట్టు ఉన్న కేఈ కుటుంబం నుంచి కొంత వ్యతిరేకత కనిపించినా చంద్రబాబుతో సమావేశం అనంతరం కేఈ సోదరులు అంగీకరించారు. కానీ డోన్ అసెంబ్లీ సీటు మాత్రం తమకే కేటాయించాలని పట్టుబట్టారు. కేఈ కుటుంబం సానుకూలంగా వ్యవహరించడంతో కోట్ల చేరికకు మార్గం సుగమమైంది. కోడుమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కోట్ల కుటుంబం తెదేపా కండువా కప్పుకుంటారన్న వార్తలు వినిపించాయి. దీనిపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పందించకున్నా ఆయన కుమారుడు మాత్రం కోడుమూరులో కార్యాలయాన్ని ప్రారంభించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించడంతో త్వరలోనే తెలుగుదేశంలో చేరతామని చెబుతున్నారు. అవి త్వరలో మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి కలిసి అవన్నీ ఫ్రెండ్స్ ఒప్పుకుంటే టీడీపీ పార్టీ కన్ఫర్మ్ అన్నా టీడీపీ పార్టీ కన్ఫర్మ్ అది డేట్ ఈ నెల అక్కడి వరకు ఉంటారండి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బహిరంగంగా చెప్పకపోయినా ఈ నెలాఖరులోగా తెలుగుదేశంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఈ నెల 20 తర్వాత ముఖ్యమంత్రి సమయాన్ని బట్టి కోడుమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి కనీసం 100,000 మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. కోట్ల చేరికపై కేఈ కృష్ణమూర్తి మాత్రం భిన్నంగా స్పందించారు. వారి చేరిక గురించి వారినే అడగాలన్నారు. ఎవరైతే మా పార్టీలోకి రావాలనుకుంటారో వాళ్ళని అడగాలి, మీరు మమ్మల్ని అడిగితే మాత్రం, లేకుంటే చంద్రబాబుని అడగాలి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్ దాదాపు ఖాయమైంది. సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మకు సీటు విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.